అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననే వదన ఒక సామెత సంక్షేమ పథకాలకు హామీలు ఇచ్చి తాము అమలు చేయలేదు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖచ్చితంగా పెన్షన్ విషయంలో అమలు చేశారు ఏదైతే రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానో పెంచారు తర్వాత జగన్ పాదయాత్ర సందర్భంగా రెండు వేలు చేస్తానన్నప్పుడు వీళ్ళే చేశారు ఆరు నెలల ముందు చెప్పి మూడు నెలల ముందు డబ్బులు ఇచ్చారు అది జరిగింది అది ఒప్పుకోవాలి అన్న క్యాంటీన్ అనేటువంటి చివరి ఆరు నెలల ముందు ప్రారంభించారు కొన్ని చోట్ల పెట్టారు అది ఒప్పుకోవాలి కానీ చివరిలో మాత్రమే జరిగింది ముందు ఇచ్చినటువంటి హామీల్లో సంపూర్ణ రుణమాఫీ రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే డ్వాక్రా రుణమాఫీ కావచ్చు డ్వాక్రా రుణమాఫీ అసలు చేయకుండా పసుపు కుంకింద పదివేల రూపాయలు చేతిలో పెట్టారు అట్లాగే సున్నా వడ్డీ రుణాలు పావుల వడ్డీ రుణాలు పక్కకెళ్ళిపోయినాయి అవన్నీ ఒక పక్కన దెబ్బ దానికి తోడు ఈ వడ్డీ రుణమాఫీ కూడా దెబ్బ రైతులకు కూడా మొత్తం ఇస్తానని చెప్పి చివరికి వాణిజ్య పంటలకి ఉద్యాన పంటలకు లేకుండా మిగతా రైతులకి అని చెప్పి అది కూడా స్కేల్ అని చెప్పేసి పాతిక వేలు లోన్ ఉన్నటువంటి వాళ్ళకి ఆరు వేల రూపాయల చేతిలో పెట్టి అప్పటికే వడ్డీ లెక్కన అది అయిపోవడం వలన ప్రజల్లో అసంతృప్తి వచ్చింది అసంతృప్తే బాబు సర్కార్ని గద్దె ఇప్పుడు మరింతగా ఇస్తామని చెప్తున్నారు తప్పులేదు సంక్షేమం జగనిస్తున్న దాన్ని తప్పుబడుతూ ఇంతవరకు వచ్చిన వాళ్ళు మేము అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు అది చంద్రబాబు అయినా సరే మరొక వైపున పవన్ కళ్యాణ్ అయినా సరే ఇచ్చి చూపించుకుంటే సరిపోతుంది ప్రజల్ని నమ్మించాలి గెలవాలి గెలిచి ఇచ్చి చూపించాలా మాట నిలబెట్టుకోవాలి అది పక్కకుపోయి రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఆర్థికంగా అడుక్కు తింటోంది పది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు సుప్రీంకోర్ ఇదే దాని పేరేంటి రిజర్వ్ బ్యాంకు చెప్పిన ఒప్పుకోం కాగు చెప్పిన ఒప్పుకోం కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఒప్పుకో మేము చెప్పాం కాబట్టి పది లక్షలు అంటే పది లక్షలు అన్నారు పదకొండు అంటే పదకొండు లక్షలు అన్నారు పదిహేను వందల కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అవినీతి కేసుల్ని నలభై మూడు వేల కోట్లన్నో లక్ష కోట్లన్నో చచ్చినట్టు జనం నమ్మాలి అదే మా కేసులకు సంబంధించి అయితే కనుక ఏ అవినీతి జరగలేదు అనాలి మేము చెప్పామంటే మీరు చచ్చినట్టు నమ్మాలి అట్లాగే ఉంటుంటుంది జిఎస్డిపి ఎదుగుదలని ఒప్పుకోం అట్లాగే జిఎస్టీ ఎదుగుదలని ఒప్పుకోం తాజా లెక్క ఏంటంటే రెండు వేల వంద కోట్ల రూపాయల జిఎస్టీ వసూలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అంటే అప్పుడు ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్లో అధికారులు చంద్రబాబు గారు ఆయన దిగిపోయే నాటికి రెండు వేల వంద కోట్ల రూపాయల జిఎస్టీ వసూళ్లు ఉంటే ఏది సగటున నెలకి ఇప్పుడు ప్రస్తుతం మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలకు ఉంది మరి రాష్ట్రానికి ఆదాయం పెరిగింది జీఎస్టీ అంటే ఆదాయం ఎట్లా పెరుగుతుంది జనం ఖర్చు పెడితేనే కదా ఖర్చు ఎట్లా పెడతారు వాళ్ళ చేతికి డబ్బులు వస్తేనే కదా డబ్బులు ఎట్లా వస్తున్నాయి ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లనే కదా దాంతోపాటుగా ప్రజలు సంపాదించుకుంటేనే కదా ఇదివరకు ముప్పై రూపాయలు తీసుకునేటువంటి కూలి ఇవాళ రోజున మూడు వందలు అడుగుతున్నాడు మూడు వందలు తీసుకునేటువంటి భవన నిర్మాణ కార్మికుడు ఏడు వందల రూపాయలు అడుగుతున్నాడు వెయ్యి రూపాయలకు వచ్చే పని మనిషి ఇప్పుడు మూడు వేల రూపాయలు అడుగుతుంది ఇది ఆ పేదల జీవితాల్లో వచ్చిన మార్పులు మధ్యతరగతి భారం అవుతుంది ఖచ్చితంగా చేతనైతే ఈ సంక్షేమ పథకాల వల్ల బాధితులవుతున్నటువంటి మధ్యతరగతి కోసం పథకాలు ప్రకటించి మధ్యతరగతిని మనసు గెలుచుకుని వాళ్ల చేత ఓట్లేబించుకుని మనం వచ్చాక అధికారం హస్తగతం చేసుకుంటాం కరెక్ట్ కానీ నిజాన్ని సమాధి చేసి అబద్ధాల మీదన బ్రతికేయాలనుకోవడమే ఇక్కడ సమస్య